वेलकम टू एएस टाइम्स फ्रेंड्स मी अंदर की वीडियो लो इपड़े वच्चिनटुवंटि ओक ब्रेकिंग न्यूस अपडेट गुरिंचि चेप्पडानिके ई ओक वीडियो ने चेयडम अयिते जरुगुतुंदंडि सो आ ब्रेकिंग न्यूस अपडेट एंटंटे మనకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మనకు టికెట్స్ కూడా అయితే ప్రభుత్వం విడుదల చేశారు. అయితే ఈ ఉచిత బస్సు అనేది ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి అయితే ప్రారంభం కాబోతుంది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతండి. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దాము. అయితే అప్డేట్ కి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. ఉన్నట్లయితే మనకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి, అంటే రాష్ట్రంలో మహిళలకు సంబంధించి ఇక్కడ కర్ణాటక గవర్నమెంట్ శుభవార్త చెప్పింది. సో ఇక్కడ నేటి నుండి ఉచిత బస్సు ప్రయాణం, సో కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది. సో సీఎం సిద్ధరామయ్య ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు కేఎస్ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు ఇక్కడ తెలుపు రంగులో ఉండగా నేటి నుండి ప్రత్యేక టికెట్ ఇవ్వనున్నారు. పింక్ కలర్ టికెట్పై శక్తి యోజన కింద మహిళలకు ఉచిత టికెట్ మొత్తం 0 అని చెప్పేసి ప్రింట్ చేశారు. ఫ్రెండ్స్ చూశారు కదా, మన యొక్క ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి టికెట్లు కూడా అయితే విడుదల చేశారు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటిదే టికెట్ అండి. మనకు ఈరోజు మధ్యాహ్నం నుండి ఈ 2 గంటలకు ఈ కార్యక్రమాన్ని మనకు సీఎం అక్కడ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు లాంఛనంగా అయితే ప్రారంభించబోతున్నారు. అయితే దీనికి స్పందించిన గవర్నమెంట్, మన యొక్క ఏపీ గవర్నమెంట్ కూడా అయితే సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అయితే స్పందించారు. అయితే మహిళలకు సంబంధించి ఎన్నో పథకాలను మేము ప్రారంభించాము. అయితే నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే కనుక తప్పనిసరిగా ఈ మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని అయితే మొదటిగా మేము అమలు చేస్తామని చెప్పేసి రీసెంట్గా మనకు వైసీపీ ఎమ్మెల్యే అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీ అనేది నెరవేరుస్తారో లేదో కానీ, సో తప్పనిసరిగా మా ప్రభుత్వం కనుక వస్తే కనుక చెప్పినటువంటి హామీని ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా మేము ఈ ప్రభుత్వంలో నెరవేర్చాము. అలాగే మహిళలకు ఉచిత బస్సు పథకానికి సంబంధించి కూడా మళ్ళీ మేము నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే కనుక సో తప్పనిసరిగా మొదటిగా ఈ హామీని నెరవేర్చి మహిళలకు ఒక సంతోషాన్ని అయితే మిగులుస్తామని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో అలాగే మనకేంటంటే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలోకి వస్తే తప్పనిసరిగా ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా కర్ణాటకలో అమలు చేశారో అలానే మేము కూడా అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. అయితే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ తప్పనిసరిగా మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించిన ఫ్రీ సర్వీస్ అనేది ఇవ్వబోతున్నారు. ఏపీలో కూడా మనకేంటంటే నెక్స్ట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే అందించబోతున్నారండి ప్రభుత్వాలు. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది